హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిర్తిపాటి. నడుస్తున్న చరిత్రపై ఒకే ఒక పంచ్ డైలాగ్. దేశంలో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని ఏమి అనలేని స్థితిలో ఉన్నారు. అందుకే ఒకే ఒక డైలాగ్ లో ప్రముఖులు ప్రజల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, కేసీఆర్ రేవంత్ గురించి. నోరున్నవాడు మాట్లాడతాడు, పౌరున్నవాడు లోపలేస్తాడు. రెండు, అతనికి ఆవేశం వచ్చింది తిట్టాడు, ఇతను కోపం వచ్చింది గెంటాడు. చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తాడు, చదువుకోలేనివాడు ప్లాన్లు వేస్తాడు. టైం ఉన్నవారికి టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉన్నవారికి టైం దొరకదు. బీజేపీ కాంగ్రెస్. పెళ్లి కాని వాడు ఇరిటేట్ అవుతాడు, పెళ్ళి అయిన వాడు ఎమోషనల్ అవుతాడు. పవర్లో ఉన్నవాళ్ళు స్లోగా ఉంటారు, పవర్ లేని వాళ్ళు స్పీడ్గా ఉంటారు. గొప్పోడి దగ్గర మనీ ఉంటుంది, లేనివాడి దగ్గర పని ఉంటుంది. అన్నీ తెలిసినవాడు స్టడీగా ఉంటే తెలిసినట్టు నటించేవాడు రెడీ టు గో అన్నట్టు ఉంటాడు. సినిమా వాడు ఈజీగా చేసేది అవాస్తవం, చూసేవాడు క్రేజీగా చూడడం వాస్తవం. ఇది కరోనా జమానా. చూడకుండా ఉండలేడు, చూస్తూ ముందుకెళ్ళలేడు, కేవలం చేతులు కట్టుకొని కూర్చోవడం. మీడియా ఇది చెప్పేటప్పుడు ఒక సినిమా డైలాగ్ ఏంటంటే, జ్ఞానం అంటే ఏంటో డైలాగ్ ఉంటుంది. చూసినవాడు చెప్పలేడు జర్నలిస్టులు, చూడలేని వాడికి ఎప్పటికీ తెలియదు ప్రజలు.